పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రాజోల్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ రాజోల్ చేరుకున్న సందర్భంగా హారతులతో స్వాగతం పలికారు కార్యకర్తలు అభిమానులు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట, పి గన్నవరం, రాజోల్, జగ్గన్నపేట మీదుగా యాత్ర కొనసాగించారు. రాత్రి మలికిపురం మండలం దిండి రిసార్ట్స్ లో పవన్ కళ్యాణ్ బస చేయబోతున్నారు. ఇవాళ బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడతారు. వారాహి యాత్రలో భాగంగా రాజోల్కు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. హారతులతో స్వాగతం పలికారు కార్యకర్తలు అభిమానులు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట, పి గన్నవరం, రాజోల్, జగ్గన్నపేట మీదుగా యాత్ర కొనసాగించబోతున్నారు పవన్ కళ్యాణ్. రాత్రి మలికిపురం మండలం దిండి రిసార్ట్స్ లో బస చేస్తారు. ఇక బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించబోతున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రస్తుతం రాజోల్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ రాజోల్ నియోజకవర్గానికి చేరుకున్న సందర్భంగా హారతులతో స్వాగతం పలికారు అక్కడ ఉన్న కార్యకర్తలు అభిమానులు. అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు కూడా మొదలై ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట, పి గన్నవరం, రాజోల్, జగ్గన్నపేట మీదుగా కూడా యాత్ర కొనసాగిస్తారు. రాత్రి మలికిపురం మండలం దిండి రిసార్ట్స్ లో బస చేస్తారు. తర్వాత ఇవాళ బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతున్నారు. వారాహి యాత్రలో భాగంగా రాజోల్కు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అక్కడ అభిమానులు కాని కార్యకర్తలు కాని హారతులతో స్వాగతం పలికారు. ఈ రోజు అంబేద్కర్ జిల్లాలో కూడా ఆయన యాత్ర కొనసాగించబోతున్నారు. అక్కడ ఉన్న అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా రాజోల్ చేరుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ వాతావరణం అంటే ఇప్పుడు అక్కడ అభిమానులు కాని కార్యకర్తలకు కూడా చాలా ఉత్సాహంగా హారతులు ఇవ్వడం, ఆయన ఆహ్వానించడం జరిగింది. అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? దీపికా, ముఖ్యంగా కోనసీమ జిల్లా అంటే రాజోలకు సంబంధించి జనసేన అడ్డా కింద భావిస్తారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకైక సీటు గెలిచిన సీటు కూడా ఆ జనసేన సంబంధించి రాజోల నియోజకవర్గంలో గెలిచింది. దానికి తోడు ఈ సంవత్సరం వారాహి యాత్రకు సంబంధించి ఎప్పుడు మొదలవుతుందో అనే ఎదురు చూసే వాళ్ళలో మొట్టమొదటిగా కూడా ఇక్కడ రాజోలకు సంబంధించి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొందనుకోవచ్చు. అయితే ముఖ్యంగా నిన్న అమలాపురం నుంచి నేరుగా పవన్ బయలుదేరి అంబాజీపేట, పి గన్నవరం, అలాగే జగ్గన్పేట నుంచి నేరుగా కూడా రాజోల్ రోడ్ షోగా కూడా మొత్తం ఆయన రావడం జరిగింది. అడుగడుగునా కూడా జన నీరాజనాలు ఆయన అందుకోవడం జరిగింది. మహిళలు అందరూ కూడా హారతలు పట్టడం జరిగింది. అయితే నైట్ రాత్రంతా కూడా ఏదైతే ఈ రోడ్ షో ద్వారా కూడా దిండి రిసార్ట్స్కి వెళ్ళడం, ఆయన అక్కడ బస తీసుకోవడం కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం పవన్ అక్కడే బస తీసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం మరికొద్దిసేపట్లో పి గన్నవరం సంబంధించి కొంతమంది నాయకులతోటి, అలాగే తర్వాత అక్కడ కొంతమంది వర్గాలతో కూడా ఆయన మాట్లాడనున్నారు, భేటీగా ఉన్నారు. అంటే ఈ ఓవరాల్గా కూడా ఈ కోనసీమ జిల్లాకు సంబంధించి నేరుగా ఈరోజు ఆఖరి రోజు, అంటే ఆఖరి సభ ఈరోజు రాజోల నియోజకవర్గంలో జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా ఎక్కడ సభలు జరిగినాయి, ఎక్కడ ఆ సభలకు సంబంధించి ఏ ఏ నియోజకవర్గాలతో మాట్లాడారు, అక్కడ వాలంటీర్లకు సంబంధించి కావచ్చు, మరొపక్క
వీర మహిళలతో కావచ్చు అనేక వర్గాలతో ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. తర్వాత కూడా వారికి తగ్గట్టుగా ఈ హామీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే నా దృష్టికి వచ్చి కంపల్సరీ అధికారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర చెప్పడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఇంకంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇది గోదావరి జిల్లాలలో కోనసీమ జిల్లాకు సంబంధించి ఈరోజు సాయంకాలం 5 గంటలకి మల్కీపురం జంక్షన్లో అయితే మాత్రం భారీ బహిరంగ సభ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అక్కడ పాల్గొబోతున్నారు. నేరుగా కూడా దిండి రిసార్ట్స్ దగ్గర నుంచి ఆయన నేరుగా రోడ్ షో ద్వారా కూడా సాయంకాలం అక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ ప్రసంగం అయితే మొదలవుతుంది. ముఖ్యంగా రాజోలు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ జనసేన పార్టీ గెలుచున్న పార్టీ, గతంలో ఎవరైతే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎవరైతున్నారో ఆయన వైసీపీకి వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కన ఒక కోపం ఉగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే జనసేనకి నుంచి గెలిచి వేరే దాంట్లోకి వెళ్ళారు. ఇప్పుడు జనసేన అధినేత ఇక్కడికి వస్తున్నారు. ఏం మాట్లాడతారు, ఏ రకంగా ఆయన స్పీచ్ ఉండబోతుందనే ఒక ఉత్కంఠ కూడా మొత్తం ఏపీ వ్యక్తంగా కూడా ఉంది. ఎందుకంటే ఏకైక సీట్ ఇది ఎక్కడే గెలిచింది కాబట్టి అసలు ఆ పవన్ ఏ రకంగా స్పందించారనే దాని మీద కూడా ఉంది. మరోపక్క చూసుకున్నట్టయితే మాత్రం జనసేన నాయకులు కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఎందుకంటే మరోపక్క ఏదైతే మల్కీపురానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా సభా ప్రాంగణం ఎక్కడుందో సభా ప్రాంగణం దగ్గర నుంచి కూడా అక్కడ పూర్తి ఏర్పాట్లు చేయడము, మరోపక్క ఈ వాహన ఏర్పాట్లు అంటే సదుపాయం అక్కడ వాహనానికి సంబంధించి పార్కింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా సభలు చూసుకుంటే ఒక్కొక్క సభకి ఒక్కొక్క రకంగా కూడా పవన్ మాట్లాడుకుంటూ వస్తున్నారు. అక్కడ కత్తిపూడి దగ్గర నుంచి పిట్టపారం దగ్గర నుంచి నేరుగా కాకినాడ సభ అయిపోయిన తర్వాత నేరుగా కూడా అమలాపురం మొన్న సభ అయిపోయిన తర్వాత మొన్న సభ దగ్గర నుంచి కూడా మరింత జోష్, అంటే కోనసీమ సంబంధించి జోష్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. ఈరోజు రాజోలు సభ చూసుకుంటే ఓవరాల్ కూడా జనసేన అధినేత ఈ ఓవరాల్ జిల్లా అంటే గోదావరి జిల్లాకు సంబంధించి ఇక్కడ ఏం మాట్లాడతారు, ఏ రకమైన స్పీచ్ ఇస్తారనే దాన్ని కూడా ప్రజలందరూ ఆకర్షణీయంగా ఎదురు చూస్తున్న పరిస్థితులకు వచ్చి రోజు రోజుకి పొలిటికల్ స్పీచ్ ఇంకా కొద్దిగా పెరగడంతో ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఏం చెప్పబోతున్నారనే దానిపై ఇప్పటికే దీనికి సంబంధించి అయితే మొత్తం ఓవరాల్గా ఇక్కడ జనసేన సంబంధించి నాయకులు అంటే లోకల్గా సంబంధించి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా కొద్దిపాటి వర్షం ఏదైతే అక్కడ రావడంతో వర్షం కారణంగా కూడా కొంతమంది వర్క్స్ అయితే మాత్రం చాలా వరకు స్పీడ్గా కొనసాగుతున్నాయి. సాయంకాలానికైతే పూర్తి స్థాయిలో వర్క్స్ అని కూడా మొత్తం సభాస్థలం దగ్గర వర్క్స్ అని పూర్తి అవుతుందని చెప్తారు. అయితే నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడికక్కడ ప్రజలు అంటే ముమ్ముడివరం ముఖ్యంగా చూసుకుంటే ముమ్ముడివరం దగ్గర నుంచి కూడా ప్రజలు కాకుండా మహిళలు పెద్ద ఎత్తున హాజరవడం, మహిళల దగ్గర నుంచి హారతులు పట్టడం, అక్కడ తర్వాత అమలాపురం దగ్గర చూసుకున్నట్టయితే అక్కడ కూడా భారీ స్థాయిలో జనం ఊహించిన విధంగా ప్రజలు రావడం, ఇంకా రాజోలు ఈరోజు కూడా అనేక ఏర్పాట్లన్నీ ఇక్కడ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రజలందరూ రావడానికి సన్నద్ధంగా ఉన్నారు. ప్రజలు పవన్ ఏం మాట్లాడతారనే ఒక స్పీచ్పై కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీపిక సతీష్, ఇప్పటి వరకు కూడా పవన్ వారాహి యాత్రలో కూడా మంచి విశేష స్పందన కూడా వచ్చింది. ఉమ్మడి వరంలో కానీ ఆయన నిర్వహిస్తున్న ప్రతి వారాహి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అయితే ఈరోజు రాజోలు చేరుకున్నారు. అక్కడ స్థానికులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఏమంటున్నారు? ముఖ్యంగా చూస్తారంటే కోనసీమ జిల్లాకి ఎంటర్ అవ్వగానే అంటే ముమ్మడివారం ఎంటర్ అవ్వగానే కాకినాడ నుంచి నేరుగా కూడా యానం రోడ్డుగా ముమ్మడివారం ఎంటర్ అవ్వగానే సరే కోనసీమ జిల్లాకు పవన్ ఎంటర్ అయ్యాడు అని తెలియగానే అక్కడ అమలాపురం కావచ్చు మరోపక్క రాజోలు కావచ్చు ఇటుపక్క మొత్తం చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా పవన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భారీ బైక్ ర్యాలీతో పాటు అనేక ఎక్కడెక్కడ వివిధ ఏరియాల నుంచి కూడా ఇక్కడ మొత్తం జనసేన అభిమానులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. సాయంకాలం జరే సభ భారీ స్థాయిలో ఉండబోతుందని చెప్పేసి కూడా అంటే అక్కడ ఏర్పడడానికి కూడా పూర్తి చేయడం జరిగింది. అంతేకాని మొత్తం మీద వారాహ యాత్ర మొదటి నుంచి చూసుకున్నట్టయితే మాత్రం ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తూనే ఉన్నారు. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ప్రతి సభకి కూడా జన సైనికులతో పాటు వీర మహిళలు అలాగే వివిధ రంగాలకు సంబంధించి నాయకులు కావచ్చు, మొత్తం వృత్తి సంబంధించి కావచ్చు, మరోపక్క రైతులకు సంబంధించి కావచ్చు, అన్ని రకాల వర్గాలు కూడా నేరుగా కూడా పవన్ దగ్గర రావడం, పవన్తో భేటీ అవ్వడం, పవన్తో మాట్లాడిన తర్వాత జనవాణి కార్యక్రమంలో కూడా ఆయన వినతిపత్రాలు తీసుకోవడం, అనేక సమస్యలు ఆయన దగ్గర తీసుకెళ్లడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అందరితో మాట్లాడడం, అలాగే సభ ముగించుకుని రావడం జరిగింది. అయితే నిన్న ఏదైతే మన అమలాపురానికి సంబంధించి పవన్ స్పీచ్ మాత్రం తారాస్థాయికి వెళ్లడంతో ఆయన ఒక శ్లోగం అయితే కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ అది కూడా ప్రజల్లో పూర్తిగా కూడా అక్కడ వెళ్ళిందని చెప్పచ్చు. ఎందుకంటే మరోపక్క ఎక్కడికక్కడ టీడీపీకి సంబంధించి సైకిల్ పోవాలి సైకిల్ రావాలని చెప్పేసి ఆయన అక్కడ శ్లోగనాలు అవుతుంది. అలాగే
జనసేనకు సంబంధించి కూడా ఈ స్లోగన్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిసారిగా ప్రజల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా రాజోలు నియోజకవర్గానికి వస్తే మాత్రం వాడి వేడిగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే జనసేనకు సంబంధించి పూర్తి అడ్డాగా భావించవచ్చు. ఎందుకంటే ఒక ఏపీలో సంబంధించి ఏకైక సీటు గెలిచిన సీటు ఏదైనా ఉందంటే కనుక అది రాజోలు నియోజకవర్గమే. ఆ నియోజకవర్గంలో అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా వారాహిపై ఇక్కడ రావడం జరిగింది. సాయంకాలం 5 గంటల సభకి అనేక మంది అక్కడ మహిళలతో పాటు జనసేన నాయకులతో పాటు ప్రేక్షకులు అభిమానులు పూర్తిస్థాయి అభిమానులు కూడా పూర్తిగా వేస్ట్ చేస్తున్నారు. సాయంకాలం పవన్ ఎన్నింటికి ఇక్కడికి వస్తారు ఏం మాట్లాడుతున్నా వేస్ట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక రాజోలు ఒకటే కాదు, ఈ రాజోలు నియోజకవర్గం వాళ్ళకి ఏపీ మొత్తం మీద కూడా ప్రజలందరూ వెయిట్ చేస్తారు. ఎప్పుడు పవన్ వస్తాడో ఎప్పుడు ఏం మాట్లాడతారని చెప్పేసి అయితే ఈరోజు ఏదైతే సభ ముగించుకుని సాయంకాలం సభ అయిపోయిన తర్వాత సభ ముగించుకుని నేరుగా కూడా వెంటనే మళ్ళీ దిండి రిసార్ట్స్ కానీ చేరుకోవడం జరుగుతుంది. దిండి రిసార్ట్స్ చేరుకున్న తర్వాత ఉదయం మరికొంతమంది రైతులతో కావచ్చు, కొంతమంది మహిళలతో కావచ్చు, వీళ్ళందరితో కూడా రేపు ఆయన కూడా మళ్ళీ ఇక్కడ భేటీకి కానున్నారు. భేటీ అయిన అనంతరం కూడా నేను సాయంకాలం 5 గంటలకు తిరిగి మళ్ళీ నరసాపురం కూడా ఇక్కడ నుంచి నేరుగా రోడ్ షోలో కూడా ఆయన బయలుదేరి వెళ్ళనున్నారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ సతీష్.